దళితులపై అగ్రవర్ణాల వివక్ష చూపిస్తే సహించేది లేదని పైకరోపేట దళిత సంఘ నాయకులు విలియం కేరీ నెలపర్తి అర్జున్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ విశ్రాంతి భవనంలో ఒక దంపతుల సమస్యపై ఇరు వర్గాల తరపున వారి జీవితాలకు సంబంధించి మంచి చేసే ఉద్దేశంతో మాట్లాడుకుంటుండగా ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తి విశ్రాంతి భవనంలో ఎవరికి అనుమతి లేదని మమ్మల్ని అక్కడి నుండి వెళ్లిపోవాలని మరెప్పుడూ ఇక్కడికి రాకూడదు అన్నట్టుగా మాట్లాడడం జరిగిందని ఈ విశ్రాంతి భవనంలో అందరూ వచ్చి వారు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారని ఒక్క దళితులకే హక్కు లేదా అని అలాగని భవనంలోకి వెళ్లలేదని చెట్టు కింద మాట్లాడు దళిత నాయకులు గుల్లా నాగరాజు జనకుటి సూరిబాబు దుర్గాప్రసాద్ తుమ్మలపల్లి సతీష్ లక్ష్మణ్ లోవరాజు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా మరి మేము పేపర్లో చూస్తున్నాం ఎక్కడో కుల వ్యవస్థ జరుగుతుంది అని చెప్పి మేమే ఉద్యమాలు చేస్తున్నాం. అయితే ఈ రోజు పాయకరాపేటలో ఉన్నటువంటి దళితులకు ఇక్కడ తీరన అవమానం జరిగింది, ఇక్కడ కుల వ్యవస్థ జరిగింది. ఎందుకంటే నిన్న మేము దళితులమైనటువంటి మేము ఇక్కడ ఈ వసతి గృహంలో అంటే పంచాయతీరాజ్ వసతి గృహంలో చెట్ల నీడని చెట్ల కింద మేము దళితులు చిన్న భార్య భర్త సమస్య తీర్చుకునేందుకు ఇక్కడ కుల వివక్ష చూపించి ఆ దళితులు ఇక్కడ తగు తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు ఇక్కడికి రావాల్సిన పనేముంది, వాళ్ళు బయట తీసుకోవాలి తప్ప ఈ వసతి గృహంలో రావడానికి వీల్లేదని చెప్పి కొంతమంది అగ్రకుల నాయకులు మరి మమ్మల్ని హీనంగా చూశారు. అయితే మేము ఇక్కడ జరుగుతున్న తీరు ఏంటంటే ఈ పంచాయతీరాజ్ వసతి గృహాలలో అనేకమైనటువంటి సెటిల్మెంట్లు వాళ్ళు చేసుకుంటున్నారు, తలుపులు తీసి వేసి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు అనేకమైన కార్యకలాపాలు కూడా అక్కడ చేసుకుంటున్నారు. ఈ బయట కుర్చీలు వేసుకొని ఇక్కడ సమస్యను వాళ్ళు తగులు ఈ మాఫియా గ్యాంగ్ అంతా ఒకటి ఏకమై ఈ తగులు వాళ్ళే ఇసుక మాఫియా మొత్తం ఈ కంకర తోలుకుని మాఫియా వీళ్ళందరూ ఏకమై ఇక్కడ ఇక్కడ ఎంతో చేతులు మారి డబ్బులు చేతులు మారి వీళ్ళు వ్యవహారాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ వసతి గృహాన్ని వాడుకుంటున్నారు. దళితులమైనటువంటి మేము చిన్న చెట్టు కింద కూర్చొని తగ్గు తీసుకున్నందుకు మాకు ఈవేళ కుర్చీలేని చెప్పి బయటకు పొమ్మని చెప్పేసి ఈ పంచాయతీరాజ్ వసతి గృహాలు చెప్పడం జరిగింది కాబట్టి మాకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి వెంటనే ఎవరైతే ఈ కుల వివక్ష చూపించారో ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఈ వసతి గృహాన్ని మరి మా దళితులు ఎందుకు దూరం చేస్తున్నారో మీరు మాకు సమాధానం చెప్పాలని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలా మా చెప్పలేని ఎడల మేము దిగ్బంధిస్తాం, మేము ఈ విజయమాన్ని ఉధృతం చేస్తాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పించాడు, ఆ హక్కులు కాలరాయాలని చూస్తే మాత్రం మేము సహించం ఊరుకోమని చెప్పేసి మా దళితుల అందరి తరపున కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి వెంటనే ఎవరైతే మాకు కుర్చీలేయను పలానా వ్యక్తి ఏదని చెప్పాడో ఆ వ్యక్తిని మీరు కూడా ప్రశ్నించి మరి ఎవరైతే కుర్చీలేయొద్దన్నారో అతనిపైన ఎస్ఎస్టీ అడ్రసిటీ కేసు పెట్టకపోతే మేము అందరి వేగమే రోడ్డుని దిగ్బంది ఇప్పుడే చేస్తామని చెప్పేసి మీ పత్రికా విలేకరుల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పైకిరావుపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క దళితులపై ఇంకా వివక్ష మాకే జరుగుతుందంటే మరి ఇంకా ఈ చుట్టుపక్కల పల్లెటూరులో ఎంత ఘోరంగా ఉంటుందో దళితుల పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఏదంటే ఈరోజు చాలా అవమానకరం ఇది. ఒక గవర్నమెంట్ వసతి గృహం అయినప్పుడు కూడా అన్ని కులాలు రావచ్చండి కానీ ఇందులో దళితులు రాకూడదంటండి. అంటే స్వతంత్రం వచ్చేంతకాలమైనా సరే పైకిరాపేటలో దళితులకి ఇంకా ఈ యొక్క గెస్ట్ హౌస్లో ప్రవేశించే అర్హత లేదని చెప్పేసి ఇక్కడ దళిత కులాల వారు కొంతమంది అగ్రవర్ణాల వారు దీన్ని చాలా అవమానంగా మాట్లాడారు ఈరోజు దళితుల మీద. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత జేఏసీ తరపుని నేను ఒక నియోజకవర్గ కన్వీనర్గా ఈ యొక్క అవమానాన్ని తీవ్రంగా ఖండించి ఆ యొక్క దళితుల మీద వివక్ష చూపినటువంటి వ్యక్తుల మీద తగు చర్య తీసుకోవాలని లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం.